ओम नमो वेंकटेशाय वागीशाद्यासु मनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्यास्युः तन्नमामि गजाननम् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वंदे शुकतातं तपोनिधिं सुवर्णवर्णो भुजगोपवीति नागांतको विष्णुरथः सुपर्णः प्रह्लादवत् भागवताग्रगण्यः खगेश्वरो वो शुभमातनोतु। नमस्ते पुंडरीकाक्ष, नमस्ते वेंकटेश्वर अस्मानेकविधया भवान् रक्षतु रक्षतु। नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। ఆత్మత్రాణపరాయణుడు, అడుగడుగు దండాలవాడు, ఆపదముక్కులవాడు, అభయహస్తాన్ని అందించేటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య చరణ సన్నిధిలో నాదనీరాజన వేదికగా భద్రమైన భాద్రపద మాసంలో మాస వైశిష్ట్యంగా మనం గరుడ మహాపురాణాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతునకు, అదేవిధంగా బ్రహ్మ రుద్ర నారదాది దేవతలకు మహర్షులకు అందరికీ కూడా అందించినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రాతకాలంలో భాద్రపద మాసంలో ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని, అంటే స్వామివారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనానికి అంటే యోగ నిద్రకు ఉపక్రమిస్తారు అని, అలా ఉపక్రమించిన 2 నెలల తర్వాత వచ్చేటువంటి ఏకాదశి ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి. ఈ సమయంలో స్వామి పక్కకు ఒత్తికెళ్తారు అని, కాబట్టి పరివర్తన ఏకాదశి అని. స్వామివారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి బయటకు వస్తారు కాబట్టి దాన్ని ఉత్థాన ఏకాదశి అని ప్రశస్తి. ఈ 4 మాసములలో కూడా చాతుర్మాస్య వ్రతాన్ని యోగులు తపోధనలు నిర్వహిస్తూ ఉంటారు. భగవత్ శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా కూడగొట్టుకొని చరాచర జీవకోటికి కూడా మంచి జరగాలనేటువంటి తపనతో చేసేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా సిద్ధులు. అదేవిధంగా సన్యాసులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే, అంటే సామాన్యంగా మనకి సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశుల నాడు కూడా వ్రతపూర్వకంగా స్వీకరించి నియమ నిష్ఠలతో గనక వ్రతాన్ని ఆచరించినట్లయితే, అంటే అత్యంత సులభమైనటువంటి వ్రతం ఏకాదశి వ్రతం. ఏ రకంగా అంటే ద్రవ్యపరంగా ఈ వ్రతం కోసం ప్రత్యేకంగా మనం ఏమీ అధికమైనటువంటి ద్రవ్యాలన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అత్యంత కఠోరమైనటువంటి వ్రతం ఏకాదశి వ్రతం కలియుగంలో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంద్రియ లోలులైపోయినటువంటి వారందరికీ కూడా ఈ ఒకరోజైనా వాటన్నిటినీ కూడా నియంత్రించుకుని ఆహారాన్ని మితంగా స్వీకరించి విష్ణువుపై భక్తి ప్రసరలే విధంగా మనస్సుని సంలగ్నం చేసుకోవడం అంత సులభం కాదనేటువంటి భావన ఎక్కువ ఉంది. కాబట్టి అటువంటి వారికి ఇది క్లిష్టమైందిగా అనిపిస్తుంది. కానీ
భగవంతుని మీద భారం వేసి భక్తితో ఎవరైతే ఓపిక ఉన్నవారు ఆచరిస్తారో వారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి వ్రతం ఈ ఏకాదశి వ్రతం. దీనిని ఆచరించడం వల్ల స్వప్రయోజనమే కాకుండా సామాజికమైనటువంటి ప్రయోజనం కూడా ఉంటుంది అని, అంటే కరువు కాటకాలన్నీ కూడా నివారిస్తాయి, తొలగిపోతాయి అని. అలాగే ప్రత్యేకంగా ఈరోజు ఏకాదశి నాడు సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే అత్యంత ఫలదాయకం అని, అంటే ఈరోజు మాత్రమే చేయాలని కాదు సుమా, ఈరోజు చేస్తే నిత్యం చేసుకుంటే అది ఉత్తమోత్తమైనటువంటి ఫలాన్ని ఫలితాన్ని అందిస్తుంది. అలా చేయలేని పక్షంలో కనీసం ఈ ఏకాదశి రోజునాడైనా ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినట్లయితే కొంత ఫలం లభిస్తుంది, దోషాలు తగ్గే అవకాశం ఉంటుంది అని. అలాగే ఈరోజుని కటదానోత్సవం కూడా నిర్వహిస్తారు అని, అంటే చేపని దానంగా ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా లోకంలో మనకి కనబడుతోంది అని స్మృతి కౌస్తుభాది గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ఈ రోజుని వామన ఏకాదశి అని కూడా పిలుస్తారు అని చెబుతూ ఉన్నారు. ఇలా ఎన్నో విషయాలను అందించేటువంటి ఉత్తమమైనటువంటి ఈ ఏకాదశి పర్వదినాన్ని గురించి మనకి గరుడ మహాపురాణం కూడా చక్కగా తెలియజేస్తోంది. ఒకప్పుడు మాంధాత అనేటువంటి రాజు ఉండేవాడని, మాంధాత చక్రవర్తి ఆసీత్ ఉపోష్యేకాదశీం నృప ఏకాదశ్యాం నభుంజీత పక్షయోరుభయోరపి. మాంధాత చ మహీపతి అని భోజరాజు చెబుతూ ఉంటాడు తన బాబాయ్ అయినటువంటి పితృవ్యుడైన ముంజుడికి, గొప్ప మహారాజు మాంధాత మహారాజు అని. అటువంటి మాంధాత మహారాజు గొప్ప మహారాజు అని చెప్పుకోవడానికి కారణం ఏమిటి అంటే గొప్పదైనటువంటి క్రియలు ఆచరించాడు కాబట్టి. లోకంలో ఎవరైనా సరే చాలా గొప్పవారు అని చాటివేయబడ్డారు అంటే తెలియబడ్డారు అంటే వారి వెనకాల ఎంతో పరిశ్రమ కూడి ఉంటుంది, ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తేనే వారు గొప్పవారిగా లోకం గుర్తిస్తుంది అని. లోకం సామాన్యమైనది కాదు. ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది లోకం అంటే ఎవరైతే లోకానికి ప్రయోజనాన్ని చేకూరుస్తారో వారిని మాత్రమే లోకం ప్రమాణంగా తీసుకుని గుర్తుపెట్టుకుంటుంది. అంటే లోకం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పినట్లుగా లోకంలో ఉండే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి అటువంటి మాంధాత చేసినటువంటి ఏకాదశి వ్రతాన్ని గురించి మనకి ఇక్కడ గరుడ పురాణం చెబుతోంది. అలాగే మనకి వెంకటాచల మహాత్మ్యం వాటిల్లో కూడా సద్గురోహ పాదసేవనం స్వామి పుష్కరిణీ స్నానం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని. సద్గురువు యొక్క పాదసేవ చేసుకునేటువంటి భాగ్యం లభించడం ఈనాడు ఇక్కడ ఏదైనా ఒక ఉపయోగకరమైనటువంటిది, ఒక సాధు శబ్దం మా నోట పలుకుతోంది అంటే, నా నోట పలుకుతోంది అంటే ఇది కేవలము నాకు గురువులు అందించినటువంటి జ్ఞాన భిక్షే. అంటే ఒక్క మంచి మాట వచ్చినా అది గురువుల యొక్క కృపే తప్ప మరి ఒకటిది ఏమీ కాదు. అదేవిధంగా ఒకవేళ నా నోటి నుంచి ఏదైనా శబ్దం అపశబ్దం వచ్చినా లేదా అనరాని విషయం వచ్చినా అది కేవలం నా యొక్క విషయమే తప్ప నా పైత్యమే తప్ప మరొకటి కాదు అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే సద్గురోహ పాదశం గురువుల యొక్క అనుగ్రహం ఉంటే వారికి సమస్త విజయాలు సిద్ధిస్తాయి, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. కాబట్టి సద్గురువు దొరకడం ఒక భాగ్యం. అలాగే స్వామి పుష్కరిణి స్నానం, పుష్కరిణి అన్నిటికీ కూడా స్వామిభూతమైనటువంటిది, సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ సరస్సే, ఆ క్రీడా సరస్సే ఇక్కడ క్రీడా వాపే ఇక్కడికి విచ్చేసింది కాబట్టి అటువంటి పుష్కరిణిలో స్నానం ఆచరించేటువంటి భాగ్యం, అలాగే ఏకాదశి నాడు వ్రతం చేసేటువంటి అదృష్టం, ఇవన్నీ కూడా అత్యంత దుర్లభమైనటువంటివి. అటువంటివి ఆచరించడం వల్ల మహత్ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పినట్లుగా ఇక్కడ మాంధాత కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం జరిగిందని. ఏమిటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంలో అంటే ఏ రకంగా అంటే, రెండు పక్షాల్లో వచ్చేటువంటి ఈ వ్రతాన్ని నియమంగా ఆచరించాడు. అలాగే కృష్ణ శుద్ధ రెండు ఏకాదశాల్లోనూ ఆయన జీవితాంతము కూడా భోజనం చేయకుండా ఆహారాన్ని స్వీకరించకుండా చక్కగా దీన్ని ఆచరించి తరించాడయ్యా అని చెబుతూ, దశం ఏకాదశి మిశ్ర గాంధార్య సముభోజిత తస్యా పుత్రశతం నష్టం
తస్మాత్తాం పరివర్జయేత్. ఏదైనా వ్రతం కానీ నియమం కానీ ఉంది అంటే అది పరమ ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది అంటే దానిని చాలా జాగ్రత్తగా నియమాలతో మనం పాటిస్తే అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. అదే దాన్ని మనం వ్యతిక్రమించినట్లయితే దానికి ఫలితం కూడా తేడాగా ఉంటుంది, అంటే దుష్ఫలితాన్ని అందిస్తుంది అని ఒకప్పుడు కౌరవ సామ్రాజ్య అయినటువంటి ఆ గాంధారి కూడా దశమీ విద్ధ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిందయ్యా, కాబట్టి దశమితో కూడినటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించకూడదు అని ఇక్కడ మనకి స్పష్టంగా గరుడ పురాణం తెలియజేస్తోంది. అలా ఆ వ్రతాన్ని ఆచరించినటువంటి దోషం వల్ల ఆ గాంధారీదేవి తాను ఉండగానే తన పుత్రులందరినీ కూడా ఆమె కోల్పోవలసి వచ్చిందయ్యా, కాబట్టి దశమితో యుక్తమైనటువంటి ఏకాదశి నాడు వ్రతం చేయకూడదని, అలాగే ద్వాదశితో కూడినటువంటి ఏకాదశి నాడు వ్రతం చేసినట్లయితే సాక్షాత్తు అప్పుడు హరియే నీకు సన్నిహితంగా ఉంటాడు, నీ దరి చేరతాడయ్యా అని, ద్వాదశ్యేకాదశి యత్ర తత్ర సన్నిహితో హరిహి. ద్వాదశితో కూడినటువంటి ఏకాదశి వ్రతం చేసినప్పుడు హరి మనతో ఉంటాడు అని, అలాగే దశమితో కూడుకున్నటువంటి ఏకాదశి వ్రతం ఎందుకు ప్రమాదమండి అంటే, దశం ఏకాదశి యత్ర తత్ర సన్నిహితోసురః. ద్వాదశితో కూడిన ఏకాదశి నాడు ఏ రకంగా అయితే హరి సన్నిహితంగా ఉంటాడో అలాగే దశముతో కూడిన ఏకాదశి నాడు అసురులు రాక్షసులు సన్నిహితంగా ఉంటారు, కాబట్టి పీడించడమే వారి ప్రధాన కర్తవ్యం, కాబట్టి మనకి దుఃఖాన్ని కలుగజేస్తారయ్యా, అలా దానికి నిదర్శనమే గాంధారీదేవి అని స్పష్టంగా మనకి చెబుతూ, బహువాక్య విరోధేన సందేహో జాయతే యదా ద్వాదశీతు తదాగ్రాహ్య త్రయోదశ్యాంతు పరణం. సంశయాలు సందేహాలు ఈనాడు మనకి పుట్టినవి కాదు, ఈనాటి నుంచో ఎప్పటి నుంచో ఉంటూనే ఉన్నాయి, కాబట్టి మరి ద్వాదశతో కూడినటువంటి పారణం ఎప్పుడు చేయాలి అనేటువంటి సందేహం ఏదైనా కనుక కలిగినట్లయితే వారికి ఉపాయంగా చెబుతూ, త్రయోదశి నాడు కనుక పారణం చేసినట్లయితే అప్పుడు ఏ విధమైనటువంటి దోషం కూడా ఉండదయ్యా, తిథి విషయంలో సందేహాలు వచ్చినప్పుడు ద్వాదశి నాడు కూడా ఉపవసించి త్రయోదశి నాడు కనుక ఆహారాన్ని స్వీకరిస్తే ఏ విధమైనటువంటి దోషం కలగదు, ఆ వ్రతం పరిపూర్ణంగా చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాగే ఏకాదశి ద్వాదశి చ విశేషేణ త్రయోదశి త్రిమిశ్రాస తిథిర్గ్రాహ్య సర్వపాప హరాశుభ. ఒక్కొక్కసారి తిథులు మనకి అన్నీ కలిసి వస్తూ ఉంటాయి, అలా గనక వచ్చినట్లయితే అంటే ఒక రోజులో ఏకాదశి యొక్క కళ కొంచెం ఉండి అలాగే ద్వాదశి పరిపూర్ణంగా ఉండి త్రయోదశి కూడా గనక కలిసి వచ్చినట్లయితే అలా వచ్చినటువంటి తిథి చాలా మంగళప్రదమైనటువంటిది, ఖచ్చితంగా అది సమస్త పాపములను హరించేటువంటి శక్తి కలిగినటువంటి రోజు అవుతుందయ్యా. అటువంటి రోజు విధిగా స్వామిని అర్చించాలి, ఆరాధించాలి, భక్తితో సేవించాలి అని ఈ ఏకాదశి సమయంలో రాత్రి జాగరణ చేయడం, నిరంతరము ఆ విష్ణువుయందే మనస్సుని ఉంచడం. ఉపవాసం అంటే వేదాంతులు కానీ అలాగే లోకంలో అనేక అర్థాలు చెబుతారు. ఉప సమీపే వాస అంటే ఎవరి సమీపంలో, భగవంతుని సమీపంలో మనం ఉండే విధంగా అంటే మన మనసు భగవంతునిపై నిరంతరము కూడా ఉండే విధంగా మనం మరల్చుకోవాలి, కాబట్టి దానికి తగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అంటే మనకి ఏ రకమైనటువంటి విఘ్నాలు కలుగకుండే విధంగా అత్యధికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించినా లేదా మరొక పదార్థాన్ని స్వీకరించినా నియమానికి అంటే చేసే వ్రతానికి ఆటంకం కలుగుతుంది కాబట్టి, శరీరానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, శరీరానికి ఇబ్బంది కలగకుండా మనస్సు స్వామి చరణంపై చరణాలపై ఉండే విధంగా ఏ రకంగా ఉండాలో ఆ రకమైనటువంటి నియమములనే ఋషులు మనకి అందించారు, కాబట్టి అలా నియతమైనటువంటి నియమాలతో అర్చించాలి. ఆ అర్చించే విధానంలో రాత్రిపూట జాగరణ చేసి చక్కగా విష్ణు సంబంధమైనటువంటి పురాణాన్ని, విష్ణు పురాణాన్ని విన్నట్లయితే మరింత పుణ్యప్రదమని గదాధర విష్ణుదేవుని
పూజించాలని అలాగే కృష్ణ శుక్లపక్షంలోను కృష్ణపక్షంలోను ఏకాదశి నాడు ఈ రకంగా ఉపవాసంతో ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వారు కూడా రుక్మాంగద మహర్షి మహారాజుకు లభించినటువంటి ఫలం లభిస్తుందయ్యా అని ఏకాదశి ఉపోష్యేవ ద్వాదశీమ ద్వాదశీమథవా ద్విజ త్రిమిశ్రాం చైవ కుర్వీత నదశమ్యాయుతాం క్వచిత్. దశముతో కూడినటువంటి ఏకాదశిలో మాత్రం ఈ విధంగా వ్రతం చేయరాదయ్యా అని చెప్పి రాత్రో జాగరణం కురియాత్ పురాణ శ్రవణం రూప గదాధరం పూజయంశ్చ ఉపోష్యేకాదశీద్వయం రుక్మాంగదో యయో మోక్షం అన్యై చైకాదశీ వ్రతం. ఎవరండి ఈ రుక్మాంగదుడు? ఈ రుక్మాంగదుడు ఇక్కడికి వచ్చాడు అంటే ఈ ఏకాదశి వైభవాన్ని తెలియపరిచేటువంటి గాథలు ఎన్నో మనకి పురాణంలో కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏకాదశి ద్వాదశి అనగానే అంబరీషుడు దూర్వాసుడు ఈ కథ మనకి గుర్తుకు వస్తూ ఉంటుంది. అలాగే రుక్మాంగద మహారాజు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ప్రతి నిత్యము కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తూ ఉండేవాడు. తద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉండేవాడు ఆయన. ఆయనకి ఒకసారి మనసులో మెదిలింది, అయ్యో ఇంత పుణ్యప్రదమైనటువంటిది కదా, మనకి స్వర్గలోకాల్ని అందించేటువంటిది ఈ వ్రతాన్ని నారాజ్యంలో అందరి చేత కూడా నియమంగా చేయించినట్లయితే అందరూ హాయిగా సుఖంగా సంతోషంగా ఉంటారు, ఇతి బాధలు ఏవీ లేకుండా ఉంటాయి అని. అది ధర్మ విషయం కాబట్టి ధర్మ విషయంలో ధర్మాత్ములు కఠినంగానే ఉంటారు కాబట్టి ఒక నియమాన్ని ఒక ఆర్డర్ని పాస్ చేశాడు తన యొక్క ప్రభుత్వంలో. ఎవరైతే యోగ్యులు ఉన్నారో 8 సంవత్సరముల దగ్గర నుంచి 50 సంవత్సరములు యోగ్యులైన వారందరూ కూడా నియతంగా నియమంగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని. అంటే రోగులు చిన్నపిల్లలు తప్ప మిగిలిన వారు యోగ్యులైన వారందరి చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేసే విధంగా కట్టడి చేశాడు. తద్వారా తన రాజ్యంలో అందరూ కూడా చక్కగా ఏకాదశి వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. ఆ పుణ్య ప్రభావం చేత ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా స్వర్గలోకానికి వైకుంఠానికి వెళ్ళడం మొదలుపెట్టారు. మరణించిన తరువాత ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళట్లేదు. అక్కడ వైకుంఠంలో సాక్షాత్తు విష్ణు సాహిత్యం అలాగే స్వర్గాది లోకాలు పుణ్యవశం చేత అక్కడ పొందుతూ ఉన్నారు. అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టినప్పటికీ కూడా అందరూ ఆర్ఏసీ వెయిటింగ్ లిస్ట్ అన్నట్టుగా అక్కడే నిరీక్షిస్తున్నారు. కానీ యమలోకానికి ఎవరూ రావట్లేదు, అది ఖాళీ అయిపోయింది. వెంటనే యముడికి ఆందోళన కలిగింది, తన పదవికి ఏం ప్రమాదం వస్తుందో, పని లేకపోతే పదవి ఉండదేమో అనేటువంటి భయం ఆయనకు కూడా కలిగింది పాపం. వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తాడు, అయ్యా ఏమిటి నా పని, ఏం చేయమంటారు? అక్కడ చేసేటువంటి ఆ రుక్మాంగదుని యొక్క ఆ ఏకాదశి వ్రత ప్రభావం వల్లనో మరి దేని వల్లనో నా రాజ్యంలోకి అంటే నా దగ్గరికి ఎవరూ రావట్లేదు, ఏదో ఒక ఉపాయాన్ని చెప్పండి అంటే యమునకు ఆ ఏకాదశి వైశిష్ట్యాన్ని గురించి తెలియజెప్పాలనేటువంటి సంకల్పంతో బ్రహ్మదేవుడు తప్పకుండానయ్యా అని ఆ రుక్మాంగదుడు తన ఏకాదశి వ్రతానికి భంగం వాటిల్లే విధంగా మోహిని అనేటువంటి ఒక స్త్రీని ఆ రుక్మాంగదునికి తారసపడే విధంగా భూలోకానికి పంపించాడు. ఒకసారి విహారయాత్రకి వేటకి వెళుతూ ఉన్న సందర్భంలో ఆ మోహినిని చూశాడు. దైవమాయ చేత ఆయన ఆమెను చూడగానే మనసు చెలించింది, వివాహమాడమని ప్రార్థించాడు. వెంటనే మోహిని చెప్పింది, నేను చెప్పిన మాట వినినట్లయితే అంటే నా మాట జవదాటనట్లయితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నేను చెప్పినది ప్రతిదీ మీరు చేసి తీరాలి అనేటువంటి ఒక కండిషన్ అప్లైడ్ అని నియమాన్ని చేసేసరికి ఆయన మోహంలో ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు. అన్నిటికీ మించి దైవం మాయలో ఉన్నాడు కాబట్టి తప్పక నువ్వు చెప్పినట్లే ఆచరిస్తాను, నువ్వు చెప్పిన పనే చేస్తాను అని ఆమెను వివాహం చేసుకున్నాడు. పాపం రుక్మాంగదుని యొక్క భార్య ఆమె కూడా చాలా గొప్పది సంధ్యావళి అని ఆమె అలాగే రుక్మాంగదునికి ధర్మాంగదుడు అనేటువంటి కుమారుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా చిన్నపిల్లవాడైన తండ్రి యొక్క మాట జవదాటనటువంటి వాడు.
అందరూ ఆ వ్రతాన్ని ఆచరించడం చేత ధర్మాత్ములుగానే ఉన్నారు. మోహిని ప్రవేశించింది. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తోంది. ఆ అవకాశం ఏకాదశి రానే వచ్చింది. రుక్మాంగదుడు నిత్యం తాను చేసే విధంగా వ్రతాన్ని ఆచరించడానికి సన్నద్ధుడయ్యాడు. విష్ణు పూజ చేయడానికి సన్నద్ధుడవుతున్న సమయంలో అప్పుడు అక్కడ నుంచి ఆయనకి విఘ్నం కలిగే విధంగా ఏర్పాటు చేసి మోహిని పిలిపించి, నాకు వరమిచ్చావు, నేను చెప్పినట్లే నడుచుకుంటానన్నావు, కాబట్టి ఈ వ్రతం చేయడం నాకు ఇష్టం లేదు, అలాగే ఈరోజు చక్కగా ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం ఇష్టం లేదు అని చెప్పి ఆ వ్రతాన్ని చెయ్యవద్దని చెప్పి ఆదేశించింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. చేసేటువంటి పవిత్రమైన కార్యానికి విఘ్నం కలగకుండా ఉండాలని చింతిస్తూ బాధపడుతూ మోహినిని అర్థించాడు, ప్రార్థించాడు. ఏకాదశి వ్రతాన్ని నిత్యం చేసేటువంటి వాడిని, నీ మోహంలో పడినప్పటికీ కూడా ఆ భగవంతుడిని నేను విస్మరించలేని ఉద్దేశంతో ఏదో ఒక ఉపాయాన్ని తెలియజెప్పు, ఏం చేస్తే నీకు నేను ఈ వ్రతం చేసుకోవచ్చు, ఆ క్రియను చేసి పెడతాను, అనుగ్రహించు అని ప్రాధేయపడితే ఆమె అంతకన్నా పట్టుదలతో అతన్ని తప్పించడమే ఆమె యొక్క లక్ష్యం. కాబట్టి నీ పుత్రుని యొక్క శిరస్సు ఖండించినట్లయితే ఈ ఏకాదశి వ్రతాన్ని నువ్వు చేసుకోవచ్చు అంది. హఠాత్ ఆయనకి మూర్ఛ వచ్చినంత పనైపోయింది. ఆత్మావై పుత్రనామాసి అని తన పుత్రుని తానే శిరశ్ఛేదం చేయడమా, ఎంతటి మహాపాతకం! అలాని భగవత్ ఆరాధన చేయకుండా ఉండడమా? ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సమయంలో భార్య పుత్రులు వారిద్దరూ వచ్చి, తండ్రి, భగవత్ ఆరాధన మించినటువంటిది గొప్ప కార్యం మరొకటి లేదు, అటువంటి గొప్ప కార్యంలో నేను కూడా నా వంతు సహకారం, నా శిరఛేదం ద్వారా జరిగినట్లయితే తప్పక అది నాకు ఆనందదాయకమే, నేను దానికి అంగీకరిస్తూ ఉన్నాను అని చెప్పి మెడలు ఉంచి నిలబడ్డాడు. ఆయన కూడా ఆలోచించాడు, అన్నిటికీ ఆ భగవంతుడు చూసుకుంటాడు అనేటువంటి భావనతో ఏకాదశి వ్రతాన్ని మాత్రం భంగపరచకూడదనే ఉద్దేశ్యంతో తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని ఎత్తి శిరఛేదం చేయడానికి సన్నద్ధుడయ్యాడు. వెంటనే దేవతలు అందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. బ్రహ్మదేవుడు తెలియజెప్పాడు, ఆ యమునకు, చూశావా, ఏకాదశి వ్రతం ఎంత గొప్పదో, కాబట్టి అటువంటి ధర్మభూయిష్టమైనటువంటి అద్భుతమైన క్రియను ఆచరించి అందరూ సద్గతులు పొందాలి, అందరూ సత్పురుషులు కావాలి అనేటువంటి నియమం అందరూ ఆచరించాలని లోకానికి తెలియజెప్పినటువంటి కథలే గాథలే మనకి పురాణాల్లో తారసుపడుతూ ఉంటాయి. అలా అత్యుత్తమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి రుక్మాంగదుడు అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. సంతోషమైనటువంటి జీవనాన్ని గడిపాడు. అటువంటి మహత్తు కలిగింది ఏకాదశి వ్రతం అని. అదేవిధంగా మనకి గరుడ మహాపురాణంలోనే భీమ ఏకాదశి వ్రతం కూడా కనబడుతుంది. అంటే ఒకప్పుడు పితృదేవతలను ఉద్ధరించడం కోసం సాక్షాత్తు భీమసేనుడు ఈ ఏకాదశి వ్రతాన్ని మాఘ శుద్ధ హస్తానక్షత్రయుక్త ఏకాదశి నాడు చేశాడని మనకి తెలియజేస్తూ ఉన్నారు. మాఘమాసే శుక్లపక్షే సూర్యక్షేణ యుతాపురా ఏకాదశి తథాచైక భీమేన సముపోషిత. ఎందుకు చేశాడండి ఈ ఏకాదశి వ్రతాన్ని అంటే, పుణ్యప్రదమైనటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల పితృరుణం నుంచి ఆయన విముక్తుడైనాడయ్యా అని. ఆశ్చర్యతో వ్రతం కృత్వా పితృణాం అనురోభవత్. పితృరుణాన్ని తీర్చుకోవడానికి ఈ వ్రతం ఆయనకు ఉపయోగపడింది. అంతేకాదు, ఈ వ్రతాన్ని చేసినట్లయితే శాస్త్రోక్తంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి భీమ ద్వాదశీ విఖ్యాత ప్రాణినాం పుణ్యవర్ధిని నక్షత్రేణ వినాప్యేశ బ్రహ్మహత్యాది నాశయేత్ వినిఘంతి మహాపాపం కునృపో విషయం యథా. బ్రహ్మహత్య చేయడం వల్ల వచ్చేటువంటి దోషం ఏదైతే ఉంటుందో, ఆ దోషజనిత పాపం ఏదైతే ఉంటుందో, ఆ పాపాన్ని కూడా హరించగలిగేటువంటి శక్తివంతమైనది అంటే ఏకాదశి నాడు వ్రతాన్ని ఆచరించి ద్వాదశి నాడు పారణ చేసినట్లయితే అది శుభకరమైనటువంటిది, పితృరుణం తీర్చేటువంటిది, అలాగే సమస్త పాతకముల నుంచి కూడా మనల్ని నివర్తించేటువంటిదయ్యా అని. ఇంకా దాని వైశిష్ట్యం గురించి చెబుతూ, ఎవరైతే బ్రహ్మహత్య, సురాపానం, అలాగే బంగారాన్ని అపహరించడం,
ఇక చేయకూడనటువంటి పాతకాలు ధర్మశాస్త్ర విరుద్ధమైనటువంటి క్రియలు ఏ ఉన్నాయో అటువంటి వాటి వల్ల అనేక తీర్థాలలో మునిగినప్పటికీ అలాగే ఇతర వ్రతాలు ఆచరించినప్పటికీ కూడా అది శుద్ధిని చేస్తుంది అతన్ని పవిత్రుని చేస్తుంది అని మనం విశ్వసించలేమయ్యా ఎందుకంటే ఈ చేసే వ్రతం కన్నా ఆ చేసిన పాతకం చాలా పెద్దది కాబట్టి కానీ అటువంటి పాతకాల నుంచి కూడా మనల్ని విముక్తి చేసేటువంటి అద్భుతమైన వ్రతం ఈ భీమ ఏకాదశి వ్రతం అని దీని యొక్క పుణ్యాన్ని గనక మనం చూసినట్లయితే సమస్త పుణ్య రాశులు పుణ్య వ్రతాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్రతాలన్నీ ఒకవైపు అలాగే భీమ ఏకాదశి వ్రతాన్ని ఒకవైపు వేసి తోలన చేస్తే ఒక మెట్టు ఇదే ఎక్కువ బరువు తూగుతుందేమో అనేటువంటి భావనతో చెప్పారు ఇక్కడ. అంటే మిగిలిన వ్రతాలు తక్కువ అనే ఉద్దేశ్యం కాదు, ఇక్కడ ఉత్కృష్టమైనటువంటి వ్రతం ఈ భీమ ఏకాదశి వ్రతం అని చెప్పడమే తాత్పర్యం. అన్ని వ్రతాలు తత్తత్ సమయానుకూలంగా ఆచరించినట్లయితే తత్తత్ ఫలితాలను తప్పక అందిస్తాయయ్యా అని ఈ వ్రతాన్ని ఆచరించి తరించడం ద్వారా ఏ రకంగా ఈ వ్రతాన్ని చెయ్యాలి అన్న విషయాన్ని కూడా చక్కగా ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు. బ్రహ్మహత్యాసురాబానస్తేహ్యం గుర్వంగనాగమ యుగపత్తు ప్రజదాం నిహంతి త్రిపుష్కరం నచాపి నైమిషం క్షేత్రం గురుక్షేత్రం ప్రభాసకం కాళిందీ యమునా గంగా నచైవన సరస్వతీ. సమస్త తీర్థాల్లో మునిగి తేలినప్పటికీ కూడా చేసినటువంటి మహాపాతకాల నుంచి నివృత్తి పూర్తిగా లభించదయ్యా, కొంతమేరకే నీకు నివృత్తి లభించవచ్చు కానీ అంతటా లభింపచేసే ఏకాదశి వ్రతం అని. ఏకత పృథివీదానమేకతో హరివాసర తతోప్యేక మహాపుణ్య ఇయమేకాదశీవర. పుణ్యప్రదమైన ఏకాదశి ఈ భీమ ఏకాదశి. మరి ఏం చేయాలండి ఈ ఏకాదశిలో అంటే, అస్మిన్ వరాహ పురుషం కృత్వా దేవంతో హాటకం ఘటోపరి నవే పాత్రే కృత్వా వై తామ్రభాజనే. వరాహస్వామిని చక్కగా పూజించాలి. ఒక స్వర్ణ ప్రతిమ కానీ లేదా దానిని ఆ ప్రతిమ యథాశక్తిగా ప్రతిమను చేయించి స్వర్ణం కానీ రజతం కానీ శక్తిని అనుసరించి దానిని ఒక తామ్ర పాత్రలో ఉంచి ఒక కలశపై ఉంచి స్థాపన చేయాలయ్యా. తర్వాత దాన్ని అర్చించి ఎవరైతే బ్రహ్మవేత్తలు ఉంటారో విప్రోత్తములు ఉంటారో ధర్మాచరణ చేస్తూ ఉంటారో వారికి అర్చించిన తరువాత దానిని దానం చేయాలి. అలాగే ఆ ప్రతిమకు తెల్లనైనటువంటి పట్టు బట్టలు కట్టాలి. అలాగే స్వర్ణ నిర్మితమైనటువంటి దీపాదులతో ప్రయత్నపూర్వకంగా పూజించాలయ్యా అని. అస్మిన్ వరాహ పురుషం కృత్వా దేవంతో హాటకం అని ఆ వరాహమూర్తిని ఆరాధించాలి అని ఆరాధించేటప్పుడు ఆయనకి ఒక్కొక్క నామంతో ఆ స్వామి యొక్క అవయవాలన్నింటినీ కూడా పూజించాలయ్యా అని. వరాహాయ నమః పాదౌ క్రోడాకృతయే నమః కటిం నాభిం గంభీర ఘోషయ ఉరశ్రీవత్సధారిణే బాహుం సహస్రశిరసే గ్రీవాం సర్వేశ్వరాయ చ ముఖం సర్వాత్మనే బోధ్యం లలాటం ప్రభవాయ చ కేశాః శతమయూఖాయ పూజ్యా దేవస్య చక్రిణః విధినా పూజయిత్వాత్ కృత్వా జాగరణం నిశి అని. వరాహాయ నమః క్రోడకృతయే నమః గంభీర ఘోషాయ నమః శ్రీవత్సధారిణే నమః అని చరణకమలములను కటిప్రదేశాన్ని నాభిని వక్షస్థలాన్ని భుజాల్ని అలాగే ముఖాన్ని లలాటాన్ని ఆ కేశరాశిని అన్నిటినీ కూడా దివ్య నామములు ఏవైతే ఇప్పుడు మనం శ్లోకరూపంగా చదువుకున్నామో వాటిని పూజిస్తూ అనంతరం ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని తలస్తూ తలుచుకుంటూ రాత్రి జాగరణం చెయ్యాలయ్యా. విధినా పూజయిత్వాద్ కృత్వా జాగరణం నిశి. రాత్రి పూటంతా కూడా ఆ భగవన్ నామాన్నే మనం చక్కగా స్మరించాలి. రాత్రి హరికథా శ్రవణం చేయాలి. అలా విష్ణు పురాణాన్ని గనక విన్నట్లయితే శ్రుత్వా పురాణం దేవస్య మహాత్మ్య ప్రతిపాదకం ప్రాతర్విప్రాయ దత్వాచ యాచకాయ శుభాయ యత్.
ప్రాతకాలంలో చక్కగా ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తముని భోజనానికి పిలిచి ఆయనకి ఆనందంగా భోజనాన్ని వడ్డించి ఆ చేసినటువంటి పూజ చేసినటువంటి ఆ ప్రతిమను అలాగే దక్షిణను అందించినట్లయితే మనకు ఉన్నత స్థితి కలుగుతుంది. పునర్జన్మ అనేటువంటిది ఉండదయ్యా. అలాగే పితృ గురు దేవ రుణాలు ఏవైతే ఉన్నాయో, మనిషి పుట్టినటువంటి రుణగ్రస్తుడై పితృరుణము, అలాగే ఋషి రుణము, అలాగే దేవరుణము ఏవైతే ఉన్నాయో, ఆ రుణముల నుంచి విముక్తి గావించేటువంటి దివ్యమైనటువంటి వ్రతం ఈ భీమ ఏకాదశి వ్రతం. అలాగే తాను బ్రతికి ఉన్నంతకాలం కూడా సమస్త కోరికలు కూడా అలవోకగా తీరి సుఖశాంతులతో ఉంటాడు. కాబట్టి ఈ వ్రతం అన్ని వ్రతములలో కల్లా ఉత్కృష్టమైనటువంటి వ్రతమయ్యా అని ఏవం కృత్వా నరో విద్వాన్ నభూయస్త నభో భవేత్ ఉపేష్యేకాదశీం పుణ్యాం ముచ్యతే వై రుణత్రయాత్. మూడు రుణముల నుంచి, అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి రుణములు, దేవరుణము, ఋషి రుణము, పితృరుణము. కాబట్టి రుణగ్రస్తుడు ఎవడైతే మానవుడు ఉన్నాడో ఆయన రుణ విముక్తుడు చేసేటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం. మనోభిలాషితావాప్తి కృత్వా సర్వవ్రతాధికం. సమస్త వ్రతములు చేయడం ద్వారా ఏ ఫలాన్ని ఫలితాన్ని మనం పొందగలుగుతామో అటువంటి ఫలాన్ని ఫలితాన్ని అందించే ఉత్తమమైన వ్రతం ఈ భీమ ఏకాదశి వ్రతం అని సాక్షాత్తు గరుడ మహాపురాణంలో విష్ణుమూర్తే గరుత్మంతునకు ఉపదేశించినటువంటి దివ్య వ్రతం గురించి. కేవలము ఈ వ్రతమే కాదు, మనకి ఈ గరుడ మహాపురాణంలో ఆచార కాండలో ఎన్నో వ్రతముల గురించి, అలాగే వ్రత సమయములో పాటించవలసినటువంటి నియమముల గురించి, అలాగే అన్ని వ్రతాల్లో కూడా పాటించవలసిన సామాన్య నియమముల గురించి ఎంతో సవివరంగా తెలియజేసినటువంటి పురాణం గరుడ పురాణం. కాబట్టి మరొక్క మారు మనం ఈ గరుడ మహాపురాణం నిత్య నైమిత్తిక సమస్త కార్యములను బోధించేది, దైనందిన జీవితంలో నిత్యం వినియోగపడేటువంటిది, నిత్యం ఆచరించవలసినటువంటి విషయములను తెలియజెప్పే పురాణమే గరుడ మహాపురాణం అని భావన చేస్తూ నితరాం ప్రాతరారభ్య మనం చదవవలసిన పురాణం, చదివి తీరవలసిన పురాణం, ఇంటింట ఉండవలసిన పురాణం గరుడ మహాపురాణం అని ఒక్కసారి స్పష్టపరుచుకుంటూ, ఈ గరుడ మహాపురాణంలో ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందరికీ కూడా భయాన్ని కలిగించేటువంటి ఆ మృత్యు ఏదైతే ఉందో దానిని నివారించేటువంటి అష్టక స్తోత్రం కూడా ఉంది. దానిని మనం యథాశక్తి పఠిద్దాం. ఆ స్వామి యొక్క దివ్యమైన కరుణకు పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం. అథ శ్రీ గరుడ మహాపురాణే, శ్రీ గరుడ మహాపురాణే మార్కండేయ కృత, మార్కండేయ కృత మృత్యునివారకాష్టక, మృత్యునివారకాష్టక స్తోత్రం, స్తోత్రం సూత ఉవాచ, సూత ఉవాచ స్తోత్రం తత్సంప్రవక్ష్యామి, స్తోత్రం తత్సంప్రవక్ష్యామి మార్కండేయేన భాషితం, మార్కండేయేన భాషితం దామోదరం ప్రపన్నోస్మి, దామోదరం ప్రపన్నోస్మి కిన్నో మృత్యుః కరిష్యతి, కిన్నో మృత్యుః కరిష్యతి శంఖచక్రధరం దేవం, శంఖచక్రధరం దేవం వ్యక్తరూపిణమవ్యయం, వ్యక్తరూపిణమవ్యయం అధోక్షజం ప్రపన్నోస్మి, అధోక్షజం ప్రపన్నోస్మి కిన్నో మృత్యుః కరిష్యతి, కిన్నో మృత్యుః కరిష్యతి వరాహం వామనం విష్ణుం, వరాహం వాహనం విష్ణుం నారసింహం జనార్దనం, నారసింహం జనార్దనం మాధవం చ ప్రపన్నోస్మి, మాధవం చ ప్రపన్నోస్మి కిన్నో మృత్యుః కరిష్యతి, కిన్నో మృత్యుః కరిష్యతి పురుషం పుష్కరక్షేత్ర,
क्षेत्र बीजम पुरुषम पुष्कर क्षेत्र बीजम पुण्यम जगत्पतिम पुण्यम जगत्पतिम लोकनाथम प्रपन्नोऽस्मि लोकनाथम प्रपन्नोऽस्मि किन्नो मृत्युः करिष्यति किन्नो मृत्युः करिष्यति सहस्रशिरसं देवम् सहस्रशिरसं देवम् व्यक्ताव्यक्तं सनातनम् व्यक्ताव्यक्तं सनातनम् महायोगं प्रपन्नोऽस्मि महायोगं प्रपन्नोऽस्मि किन्नो मृत्युः करिष्यति किन्नो मृत्युः करिष्यति भूतात्मानं महात्मानं भूतात्मानं महात्मानं यज्ञयोनिमयोनिजम् यज्ञयोनिमयोनिजम् विश्वरूपं प्रपन्नोऽस्मि विश्वरूपं प्रपन्नोऽस्मि किन्नो मृत्युः करिष्यति किन्नो मृत्युः करिष्यति इत्युदीरितमाकर्ण्य इत्युदीरितमाकर्ण्य स्तोत्रं तस्य महात्मनः स्तोत्रं तस्य महात्मनः अपयातस्ततो मृत्युः अपयातस्ततो मृत्युः विष्णुदूतैः प्रपीडितः विष्णुदूतैः प्रपीडितः इति ते न जितो मृत्युः इति ते न जितो मृत्युः मार्कण्डेयेन धीमता मार्कण्डेयेन धीमता प्रसन्ने पुण्डरीकाक्षे प्रसन्ने पुण्डरीकाक्षे नृसिंहेनास्ति दुर्लभम् नृसिंहेनास्ति दुर्लभम् मृत्यष्टकमिदं पुण्यं मृत्यष्टकमिदं पुण्यं मृत्यष्टकमिदं पुण्यं मृत्यष्टकमिदं पुण्यं मृत्युप्रशमनं शुभं मृत्युप्रशमनं शुभं मार्कण्डेय हितार्थाय मार्कण्डेय हितार्थाय स्वयं विष्णुरुवाचः स्वयं विष्णुरुवाचः इदं यः पठते भक्त्या इदं यः पठते भक्त्या त्रिकालं नियतं शुचिः त्रिकालं नियतं शुचिः न काले तस्य मृत्युः स्यात् न काले तस्य मृत्युः स्यात् नरस्याच्युतचेतसः नरस्याच्युतचेतसः हृत्पद्ममध्ये हृत्पद्ममध्ये पुरुषं पुराणम् पुरुषं पुराणं नारायणं नारायणं शाश्वतमप्रमेयं शाश्वतमप्रमेयं विचिन्त्य विचिन्त्य सूर्यादतिराजमानं सूर्यादतिराजमानं मृत्युं सयोगी मृत्युं सयोगी चितवांस्तथैव चितवांस्तथैव इति श्रीगरुड महापुराणे श्रीगरुड महापुराणे मार्कण्डेयकृत मार्कण्डेयकृत मृत्युनिवारकाष्टकस्तोत्रम् मृत्युनिवारकाष्टकस्तोत्रम् सम्पूर्णं सम्पूर्णं यवरेति दामोदर अनि अथोक्षज अनि वराह वामन विष्णु माधव अनि स्वामी युक्त दिव्य स्वामी दिव्य नामाल्नि భక్తితో పఠిస్తారో వారి దగ్గరికి విష్ణుదేవతలు వచ్చి చేరతారయ్యా. ఎక్కడ విష్ణుదూతలు ఉంటారో అక్కడ మృత్యువు భయపడుతుంది. ఇత్యుదీరితం ఆకర్ణ్య స్తోత్రం తస్య మహాత్మనః అపయాతః తతో మృత్యుః అక్కడి నుంచి మృత్యువు వెళ్ళిపోతుంది ఈ విష్ణుదూతలను చూసి. కాబట్టి అలా మృత్యు నివారకమైనటువంటిదయ్యా అని సాక్షాత్తు విష్ణువే మార్కండేయునికి చెప్పినటువంటి దివ్య అష్టకం ఇది. ఎవరైతే త్రికాలములలో నియతంగా దీన్ని పఠిస్తారో ఇదం యః పఠతే భక్త్యా త్రికాలం నియతం శుచిః తస్య అకాలే అంటే అకాల మృత్యు ఏదైతే ఉందో నస్యాద్ లభింపదయ్యా. అంతేకాదు నరస్యాచ్యుత చేతస వారి బుద్ధి గనక ఆ పరమాత్మ యందు అచ్యుతుని యందు నిలిపినట్లయితే
ఏ రకమైనటువంటి భయాలు కూడా కలుగవని దీన్ని మార్కండేయ హితార్థాయ స్వయం విష్ణురువాచ విష్ణువే స్వయంగా అందించినటువంటి దివ్యమైన స్తోత్ర రత్నాన్ని మనం ఆ విష్ణు స్వరూపుడు వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహం చేత పఠించే భాగ్యాన్ని పొందాం. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని అందివ్వమని వేడుకుంటూ చెప్పిన అంశములలో గాని పలికిన పలుకులలో గాని ఏదైనా దోషాలు ఉంటే మన్నించు స్వామి అని ఆయనకి క్షమాప్రార్థన చేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు అనే భావనతో లోకక్షేమ ప్రార్థన, అలాగే ఈ పారాయణ ఫలాన్ని ఫలితాన్ని అంతటిని స్వామి చరణారవిందముల వద్ద ఉంచుతూ మంగళాంతంగా నేడు పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. అందరూ కలిసి క్షమాప్రార్థన నుంచి పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.